నా పేరు శ్రీరామరాజు. నేను వాస్తు అంటే ఏదో నాలుగు గుమ్మాలు, ఎత్తు పల్లాలు ఇవే ఉంటాయని అనుకున్నాను. వాస్తుకి కోర్సులో అవి ఆ నాలుగే తెలుసుకుందాం కదా అని వచ్చాను. కానీ వాస్తులు ఇంత డెప్త్ ఉంటుంది, ఇంత నాలెడ్జ్ దాకా చెప్తారు అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఇంత ఓపిక్గా ఇక్కడ ఇన్ని అవర్స్ ఎప్పుడు మేము కూర్చొని మాట్లాడే తప్ప అవతల వాళ్ళు ఎప్పుడు మేము విని ఎక్కువ అలవాటు లేదు. ఇంతసేపు చెప్పిన అప్పుడే టైం అయిపోయింది అనిపించేలాగే అనిపించింది తప్ప ఎప్పుడు అది రాలేదు. ఇంత నాలెడ్జ్ దాకా చెప్పిన గురువు గారికి ధన్యవాదాలు.